ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. రేపే శక్తివంతమైన శుక్ర అమావాస్య. అత్యంత శక్తివంతమైన రోజు. కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని తప్పకుండా చేసి తీరాలి, లేదంటే మీరు చాలా నష్టపోతారు. అయితే శుక్ర అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు చేయవలసినటువంటి పరిహారం ఏంటి, అలాగే ఈ పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, అలాగే ఈ రోజున ఎటువంటి పనులు చేయటం వల్ల మనం ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులను పొందుకోగలుగుతాం, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం అమావాస్య వేళ పూర్వీకులను స్మరించుకుంటూ కొన్ని పనులు చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. కాని అమావాస్య తిథి రోజున ఎలాంటి శుభకార్యాలు చేపట్టరు, ఎందుకంటే ఈ రోజున ఏ కొత్త పనిని ప్రారంభించినా ఫలితం ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉంటుందని నమ్ముతారు. అలాగే అమావాస్య రోజు సూర్యుడు పూర్తిగా చంద్రుడిలో లీనమైపోతాడు, దీంతో అమావాస్య వేళ రాత్రంతా కూడా చీకటిగా మారిపోతుంది. కాబట్టి రేపు శుక్రవారం నాడు అమావాస్య వచ్చింది కాబట్టి దీన్ని శుక్ర అమావాస్య అంటారు. ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ మీరు పిండ ప్రధానాలు చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల తమ పూర్వీకులు కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారని చాలామంది నమ్ముతారు. అంతేకాకుండా ఈ అమావాస్య రోజున కాలసర్ప దోషం, పితృ అమావాస్య దోషం నుండి బయటపడేందుకు ఉత్తమమైన రోజుగా కూడా పరిగణించటం జరుగుతుంది. తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో చివరి రోజున అమావాస్య తిథి ఏర్పడుతుంది. అయితే రేపు శుక్రవారం రోజు జూలై 5వ తేదీ ఈ అమావాస్య తిథి అనేది కనిపిస్తుంది. ఉదయం 4:57 తిథి సమయం ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే జూలై 6వ తేదీ తెల్లవారుజామున 4:26 వరకు అమావాస్య తిథి సమయం అనేది ఉంటుంది. ఉదయం తిథి ప్రకారం చూసుకుంటే జూలై 5వ తేదీన అమావాస్య కనిపిస్తుంది, అది రేపే. ఈ పవిత్రమైన రోజున ప్రవహించే నదిలో మీరు స్నానం చేస్తే కనుక మీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, పూర్వీకుల ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. అలాగే ఈ అమావాస్య రోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అలాగే ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ పిండ ప్రధానాలు చేయాలి, పేదలకు మీ శక్తి మేరకు దానధర్మాలు చేయాలి. అలాగే శనిదేవుడికి నల్ల నువ్వులు, ఆవాల నూనె, నీలిరంగు పువ్వులు సమర్పించి యమదేవతను కూడా పూజించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు బట్టలు, ధాన్యం వంటి వస్తువులను కూడా దానం చేయాలి. అంతేకాకుండా ఏదైనా పిండిని లేదా పంచదారని దానం చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ అమావాస్య వేళ ఉదయాన్నే మీకు సమీపంలో ఉన్న గుడికి వెళ్లి నవగ్రహాల్లో శనిదేవుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి. అదేవిధంగా శని స్తోత్రం పఠించి నువ్వులను నైవేద్యంగా పెట్టాలి. ఈ పరిహారాన్ని పాటించటం వల్ల శని దోషం నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. సూర్యాస్తమయం తర్వాత శనిదేవుణ్ణి పూజించటానికి శుభ సమయంగా పరిగణిస్తారు. అలాగే అశ్వత్థ చెట్టు కింద ఆవాల నూనెతో దీపారాధన చేస్తే శుభ ఫలితాలు మీకు కలుగుతాయి, ఎందుకంటే తమ పూర్వీకులు ఆ చెట్టులో ఉంటారని పురాణాలు కూడా చెబుతున్నాయి. అదేవిధంగా సాయంత్రం వేళ ఇంటికి దక్షిణం వైపున ఆవ నూనె దీపాన్ని వెలిగించండి, శుభప్రదమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే ఈ శుక్ర అమావాస్య సమయంలో శనిదేవుడికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను దానం చేయటం వల్ల కూడా శని ప్రభావం నుండి మీరు బయటపడవచ్చు. అలాగే ఈ పర్వదినాన ఆంజనేయుడికి పూజ చేయటం ద్వారా కూడా శనిదేవుడు మీ జోలికి రాడు, ఎందుకంటే ఆంజనేయుణ్ణి చూస్తే శనిదేవుడికి ఎంతో భయం ఉంటుంది. అందుకే హనుమంతుడి భక్తుల జోలికి శనిదేవుడు పొరపాటున కూడా వెళ్లడని చాలామంది నమ్ముతారు. అలాగే ఈ రోజున కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. పొరపాటున కూడా ఈ రోజున పెత్రను అవమానించటం వంటి పనులు చేయకూడదు, మద్యం, మాంసం వంటి వాటి జోలికి కూడా వెళ్లకూడదు. అలాగే ఈరోజు ఎవరితోనూ వివాదాలు పెట్టుకోకూడదు. అలాగే అమావాస్య వేళ మీ ఇంటికి బిచ్చగాడు వస్తే కూడా తనకు ఏదో ఒకటి ఇచ్చి పంపాలి, అంతేకాని తనని ఒట్టి చేతులతో తిరిగి పంపకూడదని మాత్రం గుర్తుంచుకోండి. ఈ విధంగా ఈ యొక్క శుక్ర అమావాస్య రోజుకి చాలా విశిష్టత అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారాన్ని కనుక చేశారంటే మీ కొడుకుల యొక్క జీవితంలో అభివృద్ధిని, శ్రేయస్సును మీరు ఖచ్చితంగా చూస్తారు. వారు చిన్నవారైనప్పటికీ, వారు పెద్దవారైనప్పటికీ వారి ప్రవర్తనలో మీరు మార్పును కోరుకుంటున్నారా,
లేకపోతే వారు ఆర్థికంగా ఎదగాలి అనుకుంటున్నారా? వారికి వివాహం జరగటం లేదని బాధపడుతున్నారా? అలాగే వారికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని బాధపడుతున్నారా? ఇటువంటి ఏ సమస్యలకైనా సరే ఖచ్చితంగా ఈ పరిహారం పాటించడం ద్వారా ఉపశమనం కలుగుతుంది, ఆ సమస్యలకి చక్కటి పరిష్కారం లభిస్తుంది. దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, ఒక గాజు బౌల్ని తీసుకోండి. అంటే గాజు బౌల్ ఏదైతే ఉందో, అంటే గాజు పాత్ర ఏదైతే ఉందో, పరిహారాల కోసం ప్రత్యేకించబడింది. గాజు అనేది నెగటివ్ ఎనర్జీని లాక్కునే శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి గాజు పాత్రను తీసుకోండి. దాంట్లో గుప్పెడు నల్ల ఆవాలను వేయండి. ఈ విధంగా ఆవాలను వేసిన తర్వాత మీరు చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, ఒక టీ స్పూన్ గల్లల ఉప్పు దాంట్లో వేయండి. ఈ విధంగా ఈ యొక్క పదార్థాలన్నీ ఏవైతే ఉన్నాయో నరదృష్టిని ఆకర్షించే స్వభావాన్ని అధికంగా కలిగి ఉంటాయి కాబట్టి ఈ విధమైన పదార్థాలను అన్నింటినీ కూడా గాజు పాత్రలో వేసి మీరు మీ యొక్క కొడుకులను తూర్పు ముఖంగా కూర్చోబెట్టి వారిపై నుండి దిష్టి తీయండి. కుడి నుండి ఎడమకు 3 సార్లు, ఎడమ నుండి కుడికి 3 సార్లు. ఈ విధంగా వారిపై నుండి ఆ పాత్రతో మీరు తిప్పేసిన తర్వాత ఆ యొక్క పదార్థాలు అన్నీ కూడా తీసుకుని వెళ్ళి నిర్జన ప్రదేశంలో కాని ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే కాని అక్కడ పారవేసిరండి. ముఖ్యంగా అమావాస్య తిథి రోజు మీరు సూర్యాస్తమయం తర్వాత ఈ పరిహారం పాటించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. అలాగే ఈ విధంగా ఆ పదార్థాన్ని పారవేసి వచ్చే సమయంలో మీరు తిరిగి వెనక్కి చూడకూడదు. అలాగే ఎవరూ చూడకుండా ఈ పదార్థాలన్నీ కూడా పారవేసి రావాలి. ఒకవేళ అలాగే డైరెక్ట్ గా తీసుకుని వెళ్ళలేకపోతే ఏదైనా కవర్లో పోసుకుని వెళ్ళిపోండి. కానీ ఆ యొక్క గాజు పాత్రను బయటే శుభ్రపరచుకొని మీరు ఇంట్లోకి తీసుకుని రావాలి. అలాగే మీరు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంటి బయట కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి. అలాగే మీరు ఈ విధంగా చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు స్నానం చేయాల్సి ఉంటుంది. అలాగే మీ కొడుకులను కూడా స్నానం చేయమని చెప్పండి. అంటే ఈ విధంగా దిష్టి తీసిన తర్వాత వారు స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళి ఖచ్చితంగా దేవుడి పటం ముందు దీపం వెలిగించాలి. ముఖ్యంగా మీ మనసులో సంకల్పం చెప్పుకోండి, మీకున్న దరిద్ర బాధలు దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోవాలని. మనసులో సంకల్పం చెప్పుకున్న తర్వాత మీరు దేవుడి మందిరంలో బొట్టును తీసుకుని మీ నుదుట పెట్టుకోండి. అలాగే మీ కొడుకులకి కూడా పెట్టండి. ఈ విధంగా చేయటం వల్ల ఖచ్చితంగా వారి జీవితంలో ఎటువంటి మార్పునైతే మీరు ఆశిస్తున్నారో ఆ మార్పును ఖచ్చితంగా చూడగలుగుతారు. ఆర్థిక సమస్యలు వారిని వెంటాడుతున్నాయా, వాటికి పరిష్కారం లభిస్తుంది. అలాగే కెరియర్ పరంగా వారికి అవకాశం రావటం లేదా, వ్యాపారంలో వారు రాణించటం లేదా, వారికి వివాహం జరగటం లేదా, లేకపోతే సంతానం కలగటం లేదా, ఈ విధమైనటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ పరిష్కారం అయితే లభిస్తుంది. అలాగే ఈ పరిహారం చేయటం వల్ల వారి జీవితంలో మీరు ఆశించిన మార్పులు చూస్తారు. అలాగే వారి యొక్క ప్రవర్తనలో కూడా మీరు ఆశించిన మార్పులను చూస్తారు. ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని రేపు వస్తున్నటువంటి శుక్ర అమావాస్య రోజు చేయండి. మీ కొడుకుల యొక్క జీవితంలో అభివృద్ధిని, శ్రేయస్సును ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.